తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా సూళ్లూరుపేటలో ఆందోళన నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుండి నేతలు కార్యకర్తలు నిరసన తెలపడానికి వెళ్లకుండా ముందుగా పోలీసులు టీడీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టి కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే పట్టణంలోకి టీడీపీ నేతలు బయట నుండి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో మాజీ మంత్రి పరసారత్నం ఆటోలో టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళనకు సిద్ధం కావడం జరిగింది. కార్యాలయం ఎదుట నిలబడి కొద్దిసేపు నిరసన తెలిపిన పరసారత్నం సొమ్మసిల్లి పడిపోవడంతో గందరగోళం నెలకొంది. రోడ్డుపైకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడానికి పరసారత్నం ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నిరసనకు అనుమతించకపోవడంతో టీడీపీ కార్యాలయం వద్దనే మాజీ మంత్రి పరసారత్నం నిరసన నిరాహార దీక్షకు దిగారు. చంద్రబాబు నాయుడిని విడుదల చేసే వరకు దీక్ష చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా పరసారత్నం మాట్లాడుతూ ఇది చీకటి రోజని, జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారని, అన్ని వర్గాల వారిని వేధిస్తున్నారని విమర్శించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక చీకటి రోజు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, అదేవిధంగా 14 ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక మహానాయకుడిని ఏ కారణం లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటిది చూపెట్టకుండా అరెస్ట్ చేయడాన్ని
సూలూరుపేట నియోజకవర్గం తరఫున మా కార్యకర్తలు నాయకులు అందరి తరఫున నేను ఖండిస్తూ ఉన్నా. జగన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నటువంటి ఒక చర్య ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు చూస్తూ ఉన్నారు, వచ్చింది మొదలుకొని ప్రజావేదిక దగ్గర నుంచి కక్ష సాధింపు చర్యలతోనే వచ్చాడే కానీ, ఒక ఫ్రాక్షనిస్ట్గా వచ్చాడే కానీ ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఎక్కడైనా ఉందా అని చెప్పి, ఎక్కడైనా కనిపిస్తూ ఉందని చెప్పి నేను ఈ ప్రజానికాన్ని మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు అన్ని వర్గాల వారిని, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రైతులు అందరినీ కూడా ఎంత వేధిస్తున్నాడో ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అన్యాయంగా మీరు అరెస్ట్ చేసిన దానికి ఇప్పటి నుంచే నిరసన నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఇక్కడే ఇదే పార్టీ అర్థం నుంచే నిరసన నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ప్రజలందరినీ దీవించమని చెప్పి, ఆశీర్వదించమని చెప్పి అని కోరుకుంటా ఉన్నా. ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసేంత వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.